ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు చూసుకుంటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా తవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గుండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ, మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోనూ న్యూయార్క్లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా, నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా? నేను పుట్టింది ఏదో సన్నగా ఉండడం, నీరసంగా ఉండడం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడి సరా, గుడ్డుకారం తినేవాడిరా నేను, చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను, ఒంగోలు గోపాలనగర్ వీధి బళ్ళలో చదువుకున్నానురా నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు? నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను, వీధి బళ్ళో. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. ఈరోజు ఎవరైనా ఒక పార్టీ పెడితే, ఎవరైనా కానీ పార్టీ పెడితే ఓడిపోతామని తెలిసినా కూడా వాళ్ళకి ఒకటే ఏమి ఉండాలా, ఒకటే గురు ఉండాలా, ఏమంటే ఏ రోజుకైనా సరే నేను రాజ్యాధికారం కొడతాను, ముఖ్యమంత్రి అవుతామని ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక పార్టీ పెట్టాడు ఒక ఆయన. పార్టీ పెట్టి దేనికి పార్టీ పెట్టాడంటే, నేను ముఖ్యమంత్రి అవటానికి మాత్రం కాదు, పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి నేను పార్టీ పెట్టాను అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నా. ఈ రోజు ప్రతి కాపు సోదరుడు కూడా ఆలోచన చేయాల్సింది ఒకటి, ఈ రోజు మీకు అండగా ఉన్న నాయకుడు ఎవరు, లేదా మిమ్మల్ని హోల్సేల్ గా అమ్మేయాలనుకున్న నాయకుడు ఎవరు అని మాత్రం ఆలోచన చేయండి. ఈరోజు చూసాం పట్టుమని 15% సీట్లు కూడా తీసుకోలేకపోయాడు. ఆయన చెప్పుకుంటా ఉన్నాడు మీరందరూ కాపులందరూ కూడా ఒకటైతే నాకు రాజ్యాధికారం వస్తుందని. కానీ 15% ఉన్నారని చెప్పుకుంటున్న వాళ్ళకి కనీసం 15 సీట్లు కూడా 175లో తీసుకోలేదంటే ఏ విధంగా నువ్వు జనసేన పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పెట్టాడో ఈరోజు తేటతెల్లమైంది.
కానీ ఆలోచన చేయండి, మీరు వేసే ఓటు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది తప్ప పవన్ కళ్యాణ్కి చెందదు. ఈరోజు 24 సీట్లలో 5 గెలుస్తాడా 4 గెలుస్తాడా తెలియని పరిస్థితుల్లో, అది కూడా గెలుస్తాడా లేదా తెలియని పరిస్థితుల్లో, ఆయన కూడా గెలుస్తాడా లేదని పరిస్థితుల్లో ఈరోజు ఒక పార్టీ పెట్టి వచ్చిన వ్యక్తి అవసరమా? ఈరోజు రాష్ట్రంలో కేవలం నేను చేసిన మంచి పని, నేను చేసిన సంక్షేమాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడిగా వస్తా, నాకు పొత్తులు అవసరం లేదు, నా పొత్తు ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు వ్యతిరేకతంటే, ప్రజల్లో మంచి పేరు లేకపోతే ఎందుకయ్యా మీరు కట్టకట్టుకొని రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒడగొట్టేదానికి? కేవలం ఒకరిగా వచ్చి కొట్టవచ్చు కదా. ఈరోజు చూస్తా ఉన్నాం, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఇది సాలదన్నట్టు ఇక్కడ కూడా కాదని చెప్పి ఢిల్లీకి వెళ్లి రోజు ఆ బీజేపీని కూడా పొత్తులు తీసుకొచ్చేస్తే ఇంకొకరు కూడా కలుపుకుందామని చెప్పి బీజేపీ ఒక పక్క, ఇది చాలదన్నట్టు కుట్రపూరితంగా ఆ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కుటుంబాల్లోనే ఒకరిని చీల్చి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చీలిస్తే మళ్లీ మనం నక్కలాగా గద్దెనెక్కదామని ఆలోచన చేస్తున్న నాయకులు కూటమంతా ఒకవైపు అయితే, ప్రజల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.